మరిన్ని వివరాలు మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందిస్తారు. పుల్లారావు, ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సరళి అక్కడ ఏ విధంగా జరిగింది? ఇంతవరకు పోలింగ్ ముగిసే సమయానికి 4 గంటల వరకు ఎంత మేర పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది? రేఖా, ఉమ్మడి నల్గొండ జిల్లా దత్తంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలిక అనేది చాలా సక్రమంగా సజావుగానే సాగిందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుగానే పోలీసులు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి పట్టపత్రాలకు సంబంధించి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా అధికారులు ముందస్తులు చర్యలు తీసుకోవడంతో మాత్రం ఎన్నిక అనేది ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం 4 గంటల వరకు, అంటే ఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి సమాచారం ప్రకారం, మనకు దాదాపు 70 నుంచి 75% వరకు పోలింగ్ అనేది నమోదైంది చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు 49.3% పోలింగ్ శాతం నమోదు కావడం జరిగింది. ఆ తర్వాత 3 గంటల వరకు కూడా 60% వరకు నమోదైంది. ఆ తర్వాత 3 నుంచి 4 గంటల వరకు మాత్రం పోలింగ్ శాతం అనేది పెరిగిందని చెప్పవచ్చు. సో ఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన మామూలు సమాచారం ప్రకారం మాత్రం ఖచ్చితంగా 70 నుంచి 75% మధ్యలో మాత్రం పోలింగ్ నమోదైంది అన్నట్టు మాత్రం పక్కగా చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలింగ్ అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగిందని చెప్పవచ్చు. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా ఓటర్లకు సంబంధించి డబ్బులు పంచి పెడుతున్నారని చెప్పేసి ఒక ప్రదేశం ఉంటే నార్కెట్పల్లి దగ్గర ఒక చిన్న ఇష్యూ అనేది జరిగింది. కాకపోతే వెంటనే పోలీసులు దాన్ని సర్దుమని విధంగా చేయడం జరిగింది. కాకపోతే ఇంకా పోలింగ్ విషయానికి వస్తే రుజునగర్ నియోజకవర్గాలకు సంబంధించేసి ఒక 2 పోలింగ్ బూత్లలో మాత్రము ఆ యొక్క పోలింగ్ బాక్సులు సీజ్ చేసే సమయంలో కొంచెం ఇబ్బంది తలెత్తడం వల్ల పోలింగ్ అనేది కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. మిగతా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగిందని చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దాదాపు 60,64,448 ఓటర్లకు గాను మొదట ఉదయం 8 నుంచి 10 వరకు మాత్రం ఓటర్లు అనేవారు పెద్ద సంఖ్యలోనే బార్లు తీయడం జరిగింది. మధ్యాహ్నం సమయంలో మాత్రం ఓటర్లు ఆ పోలింగ్ బూత్లకు మాత్రం కొద్దిగా తక్కువ సంఖ్యలో వచ్చారని చెప్పవచ్చు. ఆ తర్వాత మాత్రం 3 నుంచి తర్వాత మాత్రం పోలింగ్ శాతం అనేది గణనీయంగా పెరుగుకుంటూ వెళ్తున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం 70 నుంచి 75 వరకు శాతం వరకు పోలింగ్ అనేది కాకపోతే చెప్పండి. రైట్ పుల్లారావు, 70 నుంచి 75% అంటున్నారు, గతంతో పోలిస్తే ఈ సంఖ్య అనేది పెరిగిందా తగ్గిందా అనుకోవచ్చా? గతంలో కూడా ఇదే పర్సంటేజ్ ఇది నమ్మదని చెప్పొచ్చు రేఖ. ఎందుకంటే గతంలో యాక్చువల్గా ఈ ఉప ఎన్నిక ఇప్పుడు ప్రజలే జరిగేది ఉప ఎన్నిక, గతంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించేసి అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు స్వతంత్ర అభ్యర్థులుగా పరిలోచినటువంటి వ్యక్తులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా వాళ్ళకి సంబంధించిన విషయాలు వివరించుకుంటూ వెళ్ళారు. అప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పి భావించారు. కాకపోతే అప్పుడు కూడా ఇదే పర్సంటేజ్ అనేది నమోదు కావడం జరిగింది. ఈ సంవత్సరం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అంటే ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి పల్లా రాజేశ్వర రెడ్డి అతను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన పదవికి అంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో కేవలం 2 సంవత్సరాల కాల పాటు ఉండేటటువంటి ఈ యొక్క దీనికి సంబంధించి ఈ పదవికి సంబంధించి మాత్రం ఎన్నిక అనేది కొనసాగుతుంది. మొదటగా మాత్రం చాలామంది అభ్యర్థులు కూడా ఆసక్తి చూపలేదని చెప్పవచ్చు. కాకపోతే అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని తాము నిలబెట్టుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించడం జరిగింది. అందుకు అనుగుణంగా అనేక రకమైన ప్రణాళికలతో ముందుకు పోయడం జరిగింది. స్వయంగా ముఖ్యమంత్రి దీనికి సంబంధించేసి 3 జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులకు సంబంధించి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో దానిలో భాగంగానే అందరూ కూడా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి తిమ్మారు మల్లన్న విజయాన్ని తమ యొక్క భుజస్కంధాలపై వేసుకుని వారు ఆ యొక్క అతని విజయం కోసం అని చెప్పి కృషి చేయడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా తమ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ తమ అభ్యర్థిగా ఉన్నటువంటి రాకేష్ రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా రాకేష్ రెడ్డిని ఖచ్చితంగా విజయబాట ఎగిరివేయాలనే ఉద్దేశంతో కూడా రాకేష్ రెడ్డికి మద్దతుగా కూడా విస్తృతమైనటువంటి పర్యటనలు చేశాడు. ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఇదే సందర్భంలో బీజేపీ తప్పనిసరిగా ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా చాలా కంకరబద్దులు వాళ్ళు కూడా కృషి చేశారని చెప్పి చెప్పవచ్చు. ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఈటల రాజేందర్, డికే అరుణ వీరందరూ కూడా ఈ బీజేపీ పార్టీ అభ్యర్థిగా అవలంచినటువంటి గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి కోసం అని చెప్పేసి కూడా చాలా తీవ్రమైనటువంటి కృషి చేసిన సందర్భం అయితే ఉంది. సో ఈ ముగ్గురు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలో నిలటము, మిగతా అభ్యర్థులు కూడా అంటే స్వతంత్ర అభ్యర్థి గమనించినటువంటి అశోక్ కూడా ఈ బరిలో ఖచ్చితంగా నేను విజయం సాధిస్తానని చెప్పి పట్టపత్రుల యొక్క అదేవిధంగా ఉద్యోగుల యొక్క మద్దతు నాకే ఉందని చెప్పి అతను కూడా ప్రచారం కానిస్తారు. చివరికి ఈ 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచినప్పటికీ ముగ్గురు ప్రధాన పార్టీల మధ్యమే ఈ యొక్క పోటీ అనేది నెలకొంది. రేపు ఈ భవితవ్యం అంటే రేపు 5వ తారీఖు జరిగేటటువంటి కౌంటింగ్ లో ఎవరు గెలుస్తారు అనే విషయం మాత్రం తేలను చెప్పు. థ్యాంక్ యూ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.